పాపం చాలా బాధాకరమే. బోలే ఫస్ట్ తేజ పోయిండు, తేజ తర్వాత తన స్థానం తిను ఫుల్ఫిల్ చేశాడు, కానీ తను ఎలిమినేషన్ అనేది కొంచెం బాధగా, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది కదండి. పాట ప్రతి ఒక్కరు అంత స్పాట్ చేస్తున్నాడు తను పాట లిరిక్స్ అన్ని, అందుకనే బోలే పోవడం కొంచెం బాధనే. ఆ ప్లేస్లో రతిక పోయినా కొంచెం గౌతమ్ వాళ్ళున్నా ఏం కాదు, కాకపోతే తిను పోతుంటే కొంచెం బాధాకరమే. రతిక అనుకున్నాము, ఎందుకనంటే తను పోయి వచ్చాక చాలా డల్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది కాబట్టి తను వెళ్ళినా ఏం కాకపోతుండే, బోలే ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. మీ ఉద్దేశం టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు? టాప్ ఫైవ్ టాప్ వన్ శివాజీ, ప్రశాంత్, అమర్దీప్, మేబీ అర్జున్, ఇంకా ప్రియాంక, పల్లవి, ప్రశాంత్. బోలే ఇక ఏం, నిన్నటి వరకు అయితే రతికేనే ఉంది, ఇప్పుడు ఓటింగ్ కొంచెం తక్కువ ఉందని అంటున్నారు, ఫ్యామిలీ వీక్ దెబ్బతీసింది అనుకుంటా. రాజకీయాలు అండి కాదు, కానీ రతిక పోవాల్సింది, బట్ తన ప్లేస్లో తనను తెచ్చారు కాబట్టి వాళ్ళు బిగ్ బాస్ కొంచెం తన గురించి తను ఆలోచించుకున్నాడు ఉండాలి అనేది. అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు కదా, తను వెళ్ళిపోతే మళ్ళీ 3 మెంబర్స్ అవుతారు, అంతే బాయ్స్ హాస్టల్కి అయిపోద్ది అని. ఏ లేదు లేదు, అంటే ఇంటికి అమ్మాయి ఉండాలి కదండి, ఎంతమంది బాయ్స్ ఉన్న కాడపిల్ల ఉన్న లక్షణం వేరే ఉంటుందని. మొన్న ఇద్దరు పోయారు కదా, సందీప్ పోయిండు, ఇప్పుడు అమ్మాయి పోతే తప్పేం ఉంది? తప్పేం లేకుండే, ఒకటి బిగ్ బాస్ కొంచెం దత్త తీసుకున్నాడు శోభను రతికను. అట్లా బోలే బెస్ట్, రతిక ప్లేస్ మీద చూసుకుంటే బోలే బెస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ప్రశాంత్ మీదికించి బోలే మీద పడింది వాళ్ళ దృష్టి అంతా. బోలే రాకపోతే ప్రశాంత్ టార్గెట్ ఉండేది, ఇక ప్రశాంత్ సైడ్ అయిపోయాడు, బోలేని వేసుకున్నారు ఇంకా వాళ్ళు.